కృష్ణా జిల్లా కంచికర్లపట్నంలో ఉన్న సచివాలయమును జాయింట్ కలెక్టర్ మాధవిలత ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాలంటీర్లు పనితీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. వాలంటీర్ల పనితీరు మెరుగుపరుచుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. రేషన్ కార్డుల విషయమై ఎవరికి అపోహలు వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని జాయింట్ కలెక్టర్ మాధవిలత స్పష్టం చేశారు. అడిషన్ 452 మంది అడిషన్ కార్డ్స్ ఇచ్చారు. సర్వీస్ జరుగుతూ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ప్రజలు సచివాలయంలో అప్లై చేసుకుంటే చాలా ఎంఆర్ఎం ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సచివాలయంకి అప్లై చేసుకుంటే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇది ఒక్క సచివాలయంలోనే 452 మంది అడిషన్ చేస్తారు. 150 కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చారు. సో ఎక్కడ కూడా ప్రజలకు అపోహనే అక్కర్లేదు. ఎవరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి సీఎం గారు సచివాలయ వ్యవస్థ పెట్టారు. ఇట్ ఈస్ ఆల్ ట్రాన్స్పరెంట్. వాళ్ళు వచ్చి సచివాలయంకి అప్లై చేసుకోమని అర్థం. సింగిల్ మీరు అది పెళ్ళి అయి ఉంటారు. ఆయన పెళ్ళి అయిందో పెళ్లి కాలేదు కాబట్టి స్విచ్ అవ్వదు. స్విచ్ అవ్వడానికి ఇంకొకరు ఇంకోటి యాడ్ అవ్వదు. మేడం ఒకవేళ పెళ్ళయ్యి భార్య చనిపోయి సింగిల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, మరి అసలు పరిస్థితి ఏంటండి? కాళ్ళు కాళ్ళలో వచ్చి స్కిప్ అయిపోతాడు భార్య ఉండగానే. తర్వాత భార్య చనిపోయింది ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూరు, ఎండిఓ ఆఫీసర్ చుట్టూరు, లేకపోతే సోమవారం మళ్ళీ మచిలీపట్నం వస్తారు అందరు. అలాంటిది ఉండకూడదని ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ కంపల్సరీగా దే హావ్ టు గివ్ ద సర్వీస్. ఎవరు ఇవ్వలేక వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయడం ఇప్పుడు మనకి ఫైవ్ సర్వీసెస్ ఉన్నాయి. వెబ్సైట్ ఓపెనింగ్ అంటలేదు అని చెప్పేసి 1 ఇయర్ నుంచి అట్లా కాదు, 1 ఇయర్ నుంచి కాదు, 3 డేస్ కాదు. ఏ రోజైనా ఎప్పుడైనా సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అడిషన్ కొత్త మెంబర్ అడిషన్కి అప్లై చేసుకోవచ్చు, డెలిషన్కి అప్లై చేసుకోవచ్చు, కొత్త కార్డ్కి అప్లై చేసుకోవచ్చు, స్ప్లిట్ కూడా అప్లై చేసుకోవచ్చు. 4 5 వచ్చేసి సరెండరింగ్ నాకు ఈ కార్డు వస్తుందా కూడా ఇచ్చేయచ్చు. సో ఈ 5 సర్వీసెస్కి డైలీ ఎప్పుడైనా సచివాలయంలో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న 10 రోజులకి మీకు కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా రాలేదు అంటే చెప్పండి, యూ కెన్ క్యాష్. ఈరోజు కంచిచర్లలో సచివాలయాలు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలు మన దృష్టికి తెచ్చిన దాన్ని బట్టి సచివాలయాలు అనేది పెట్టింది మనము ప్రజల కోసం కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీసెస్, ఎండిఓ ఆఫీసెస్ చుట్టూరు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే సర్వీసెస్ అన్ని చేరాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ సచివాలయాల వ్యవస్థ ఎలా పనిచేస్తుందని చూసాము. కొన్ని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కొంతమంది వాలంటీర్స్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పారు. కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏంటి అంటే కొత్త రైస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో రైస్ కార్డ్స్కి సంబంధించి 5 రకాల సర్వీసెస్ మనం ఇస్తున్నాము. మెంబర్స్ని అడిషన్ చేసుకోవచ్చు, డెలిషన్ చేసుకోవచ్చు చనిపోయిన వాళ్ళవి, స్ప్లిటింగ్ ఆఫ్ కార్డ్స్ చేసుకోవచ్చు అండ్ సరెండరింగ్ ఆఫ్ కార్డ్స్ చేసుకోవచ్చు, లేదా కొత్త రైస్ కార్డ్స్ చేసుకోవచ్చు. ఎవరు కూడా రైస్ కార్డ్స్ ఇవ్వట్లేదు అనే అపోహ అక్కర్లేదు. ఇలా పెన్షన్స్ కానీ రైస్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవన్నీ కూడా సచివాలయం ద్వారా మీకు నిర్ణీత టైంలో వాళ్ళందరికీ కూడా ఇవి కొత్తవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వ్యాక్సినేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసాము. పబ్లిక్ చెప్తున్నారు వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయం వేస్తుంది అనేసి కొంతమంది చెప్పారు, అందుకనే రావట్లేదు అనేసి. బట్ వ్యాక్సినేషన్ అనేది మనకి కోవిడ్ అనే దానికి వ్యాక్సినేషనే మనకి ముఖ్యమైన మందు. వ్యాక్సిన్ వేసుకుంటే సింటమ్స్ తక్కువ ఉంటాయి అండ్ మనకి రాకుండా మనం దీన్ని అరికట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను.